తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపైనే ప్రధాన దృష్టి సారించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో జనహితలో రైతులతో సమావేశమైన సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరి సహకారంతో అద్భుతాలు సృష్టించామని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ కోతను అధిగమించామన్నారు. అద్భుతంగా పంటలు పండించుకోగలుగుతున్నామని స్పష్టం చేశారు. దేశంలోనే 21% ఆదాయం పెరిగిన రాష్ట్రంగా ఆవిర్భవించామని తెలిపారు. తెచ్చుకున్న ఈ రాష్ట్రం ఏం కావాలి, ఎట్లా కావాలి, ఏ దారి పట్టాలి, ఎట్లా పైకి రావాలి, తెచ్చుకోవటానికి పెద్ద యుద్ధం చేసాం, అది విజయం సాధించిన ఆనాడు చాలా మంది మాట్లాడినరు, అపహాస్యం చేసినారు, అవమానం చేసినారు, ఇన్సల్ట్ చేసినారు. ఏ వీడు బక్క పేదడు వీంతో ఏమైతుంది, ఎవడో బొణగిరి స్మారెత్తలు అన్నారు, అన్ని అన్నారు. ఇక ఎన్ని అనను కానీ అన్నారు, కానీ నవ్విన నాపశని పండింది అన్నట్టు తెలంగాణ పంట పండింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ అందరి ఆశీర్వచనం, మీ అందరి సహకారం, భగవంతుని దయ, న్యాయం ధర్మం ఉండే కాబట్టి పోరాటంలో అది విజయం సాధించింది. తదనంతరం మనం ఇంతకుముందు రాష్ట్రం లేం, ఆదాయం ఎంత వస్తుంది, ఏం వస్తుంది, ఏం తెలియదు, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం లేం. కానీ ఎందుకైనా మంచిది టు బి డబుల్ షూర్, చూసుకుందామని చెప్పి 2 క్వార్టర్లు అంటే 6 మాసాలు వెయిట్ చూసినాం. అంటే మనకు 100 రూపాయలు వస్తుందని తేలింది 15-16లో. 16-17లో 100 మీద పెరుగుతుందా తరుగుతుందా, ఈ రాష్ట్రం క్యారెక్టర్ ఎటువంటిది, ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటుందా లేదు లోపలికి అవుతా ఉంటుందా తెలియని అంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాం అప్పుడు మనకు భగవంతుని దయ వల్ల ఉద్యమం జరిగే సందర్భంలో నేను ఏదైతే మాట్లాడినో, ఏదైతే వాదించినో 100కు 100% అది నిజము అని తేలిపోయి 21% అంటే ఇండియాలోనే 1 పెరుగుదల ఉన్నటువంటి ఆదాయం పెరుగుదల రాష్ట్రంగా తెలంగాణ రుజువు జరిగింది. చాలా సంతోషం. సరే అంతకుముందే ఎలక్షన్లప్పుడే అనుకున్నాం ఇక నరకుడు అందరం నరుతాం, అందరం రైతు బిడ్డలమే, అసెంబ్లీకి రాగానే వీడి అటు వాడి అటు అంతే కదా. రైతు రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అన్నట్టు మీరు నిజామాబాద్లో చాలా అదృష్టవంతులు, పసుపు అప్పుడప్పుడు తగులుతుంది మీకు ధర, 7 ఏళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు తగిలితే 7 ఏళ్ళ దరిద్రం వదులుతుంది. కానీ వేరే పంటలు పండించే రైతులు ఎవరైతున్నారో పాపం ఎప్పుడు గోడ మీద రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని రాజు, ఎప్పుడు రేపే, అది ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది, ఆ లడ్డు రాదు భోజనం పెట్ట గోడ మీద లడ్డులో భోజనం అని రాసినట్టు. ఇట్లా ఉంది రైతు పరిస్థితి. అందులో తెలంగాణలో మనం చాలా బాధపడ్డాం, చాలా దెబ్బతిన్నాం. ఉపన్యాసాలు నేనే చెప్పిన, మా బతుకు బొంబాయి దుబాయి బొగ్గుబాయి అయిపోయింది. ఎందుకు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతం నుంచి దుబాయ్కి పోవాల, బంగారం పంటలు పడినటువంటి ఎప్పుడో 100 ఏళ్ల కింద నిజాం సాగర్ అన్నటువంటి నిజాం బాధ ఆంధ్ర చేతుల పడి ఆంధ్రప్రదేశ్లో పడి మొత్తం నాశనం అయిపోయి 30 ఏళ్ల తర్వాత కదా చివరి కాలువ దాకా నిలిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిజాం సాగర్ నీళ్లు 30-35 ఏళ్ల తర్వాత కదా పోచారం శ్రీనివాస రెడ్డి గారు మోటార్ సైకిల్ వేసుకుని చిన్న పొలగాడు తిరిగి తిరిగి కాలువ పూట తిరిగి తండ్లాడితే, ఎందుకంటే ఆయన కూడా రైతు కాబట్టి ఆ బాధ తెలుసు, వ్యవసాయం ఏందో తెలుసు, ఒక్కొక్క గుంట పండితే ఎంత రైతుకు ఆనందమైందో తెలిసిన బాధ తెలిసినాడు కాబట్టి నాకు ఫోన్ చేసిన ఎక్కడో సినిమా నాటికి కాలువ కారణ తనకి బోధనలు గిప్పాలని దగ్గర అంటే విషయం అంత పట్టించుకొని చేస్తే కొంత ముఖం తెలివై కొంత పంట పండింది, పంట పోతా ఉంది ఇంకా కూడా. తెలంగాణలో మొత్తం ప్రాజెక్టులు రావు, ఉన్న ప్రాజెక్టులు అడగంటిపోయినాయి, బోర్లేసుడు బోర్లవాడు ఇక ఆ బోర్లేసేదో కథ, బోరు చూపెట్టాలి అంటే వాడు కొబ్బరికాయ పట్టుకొని చూపిస్తాను వస్తాడు, ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తంగేడు పుల్ల పట్టుకొని వస్తాడు. నేను నిజం చెప్తున్నా మాట, ఈ అబద్ధం వచ్చిన కాదు, ఇది ఒక్క గోసపడ్డం మా ఆలపడం ఆ బాధ యాజ్ చేసుకుంటే కండకు నీళ్ళు వస్తాయి మనకి. ఇప్పుడు అన్ని బాధలు మూసంపల్లి అని ఒక ఊరున్నదండి,
నల్గొండ జిల్లాలో ముసంపల్లి అనే ఊరు, ఆయన బైరా రామిరెడ్డి గారు అని చెప్పి రైతు. ఒక్కటే ఒక్క రైతు పాపం ఆశకు ఆశ జావక ఆయనకి ఇంత బత్తాయి తోటను మామిడి తోట పడాయి. 54 బోర్లు వేసిందండి. ఆయన పేరే బోర్వెల్ రెడ్డి అని పెట్టేసింది. బైరా రామిరెడ్డి పోయింది, ఇక బోర్వెల్ రెడ్డి అని పేరు పెట్టేసింది. అంటే గంత బాధ. ఏం చేయాలి? ఉన్న భూమి గది, ఈ ప్రాజెక్టు రాబోయే ఉన్న ఎండగొట్టి, చెరువులు నాశనం బట్టి, చెరువులు మొత్తం తాంబాల లెక్క తయారైపోయాయి కదా, నీళ్ళు నిల్వని నిలిపోయాయి. దాని ఎవడ మరమ్మతి చేస్తేనా, పుడికెదితేనా, ముడితేనా, పడితేనా, పట్టించుకుంటేనా? ఇప్పుడో చిన్నతనంలో చూద్దాము. మనం కూడా ఈ ఎరువు బస్తాలు వచ్చిన చాలా చల్లు బస్తాకాడ దేడు బస్తా చల్ల ఎవడు చేస్తాడు? చల్లరా మట్టి కొట్టుడు బంద్ పెడితే మీ జిల్లాలో కొంత కొడతారు, పసుపు రైతులు వాళ్ళు వీళ్ళు కొంత కొడతారు, వేరే కాడైతే మొత్తమే బంద్ అయిపోయింది. ఇట్లా అనేక బాధలు పడి చివరికి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి రైతు దిగదారిపోయినటువంటి పరిస్థితి. నేను మీ అందరిని ఒక మాట ప్రార్థిస్తున్నా, మీ బిడ్డగా 100% ఎట్లా తెలంగాణ తెచ్చినామో అట్లా కోటి ఎకరాల గోదావరి నీళ్లు తెస్తాను. అది నేను బతుకుంట మటుకు 100% తెచ్చి చూపెడతా. అది ఎక్కువ కాలం కాదు, 3-4 ఏళ్ళు ఒకటి అది తెస్తా, గ్యారంటీ తెస్తా పక్క. మేడిగడ్డ నుంచి మీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నింపుతున్నాం ఇప్పుడు. అంటే ఎస్ఆర్ఎస్పీ ఆడికెళ్ళి మహారాష్ట్ర గారి నీళ్ళు అత్తాయా ఎండిపోతా, ఆ బాధ లేదు. నిజాం సాగర్ కూడా ప్రతి సంవత్సరం నింపుకుంటూనే ఉంటాం, వాన వడని పడకపోనిగాక. అంత మంచి పాయింట్ మనకు దొరికింది మేడిగడ్డ కాళేశ్వరం దగ్గర. బ్రహ్మాండమైనటువంటి 1700 టీఎంసీల నీళ్ళు పోతున్నాయి ఆడికెళ్ళి ప్రతి సంవత్సరం, సముద్రం పాలైపోతున్నాయి. అదే పాయింట్ కాడికి మనం లిఫ్ట్ కట్టుకుంటున్నాం. ఇక వెచ్చనా అంటే ఆయన మమ్మల్ని ఎవడు దేకర రాని, ఈ వేరే పార్టీల బాధ బొబ్బ. ఈ వీడు మొండోడు ఇంత తెచ్చనా అంటే మాకెవడన్నా ఓటు చేస్తారా, మాకు డిపాజిట్ కూడా వస్తుందని బాధ. ఎందుకంటే వాళ్ళు ఏనాడు కూడా ఒక విషయాన్ని మనసు పెట్టి పూర్తి స్థాయిలో దానిలో లీనమై ఎస్ ఇది చెయ్యాలి, ఇది సాధించాలి అని చేయలే. మీద రాజకీయాలు గట్ట అధికారులు చెప్పింది నడిచింది, కానీ ప్రజల కోరిక ప్రకారం, ప్రజల మనసు ప్రకారం జరగలే. అందువల్ల ఇట్లా జరిగింది. నేను మిమ్మల్ని మీ బిడ్డకు ఒక మాట కోరుతా. వ్యవసాయ శాఖ మంత్రి మీ అదృష్టంకు ఇలా వేరే జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు, గజ్వేల్ నియోజకవర్గం వాళ్ళు కూడా కనబడుతున్నారు నాకు. వచ్చిరు జాంగీర్బాయ్ చెప్పిండు వస్తున్నారు మన వాళ్ళని. అయితే ఏం కావాలి ఇప్పుడు రైతులుగా? మనకు ఆర్గనైజ్డ్ లేం. మనం చిన్న మామూలు కార్ఖానలో పనిచేసే వాళ్ళకు సంఘం ఉంటుంది, యూనియన్ ఉంటుంది, కానీ మనకు లేదు. నేను రైతే, నేను మొన్న వేసిన దండిగా పండుతుంది పలిక. ఒకడు 10 క్వింటాల్ అని చెప్పిండు, ఒకడు 12 అని చెప్పిండు, 6 కాడికి పండినట్టుంది అనుకున్నట్టుండది. అది దబ్బన అదృష్టం మంచి పండినా ఆయనతో వాళ్ళు అలవని ఆయనతో ఫోన్లు అనుకుంటారు. అడిగి పోతే గంత ఎవరు చూసినా కదే పాట పాడతారు, తక్కువ పాడతారు తర వాళ్ళు ముందే పదులుకుంటారు. మనకేమో ఏం లేప, ఎట్లా అక్కడ తీసుకుపోతే కాలం తీసుకుపోతే అక్కడ పెడితే ఇచ్చింది తీసుకొని పోవాలి. ఎవడు పడితే వాడు ఏ తయారు చేసినాడైనా నన్ను ఆ వస్తువు ధర గిదని చెప్తారు, కానీ మన రైతు మాత్రం చెప్పడు. అది లేదు అవకాశం. ప్రతి ఒక్కరు రేటు చెప్తారు, కానీ మనం తయారు చేసిన దానికి మాత్రం రేటు చెప్పే పరిస్థితులు మనం లేం. రెండు కావాలి ఇక్కడ. మనం మొదలు పెట్టిన పని మీసారే చేస్తాడు శ్రీనివాసరెడ్డి గారు తిప్పలబడతాడు. రెండు కావాల్సిన అక్కడ ఉండదు ఏంటంటే, ఒకటి మనం ఆర్గనైజ్ కావాలి. ఆర్గనైజ్ ఎట్లా కావాలి? మనకు మనమే శత్రువు కావద్దు. మనకు మనమే శత్రువు కావద్దంటే తెలంగాణను పంటల కాలనీల కింద, అంటే క్రాప్ కాలనీ కింద విభజన చేసుకోవాలి. నేను చెప్పేకి 4 ముచ్చట్లు మీరు మంచిగా మనసు పెట్టాలి, ఎందుకంటే మీరు సహకరిస్తేనే అవుతుంది అది. ఏ జిల్లాలో ఏ భాగంలో ఏ పంట ఎక్కువ పండుతుంది, అక్కడ ఉండబడే వాతావరణం ఏంటి, టెంపరేచర్ ఏంటి, గాలి ప్రవాహం ఎంత వేగం ఉంటుంది, ఆ భూమి ఏంది ఎట్లా అనేది విశ్లేషణ జరుగుతుంది. ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. మనకు కూరగాయలు మనం ఎంత తింటాం తెలంగాణలో, పలాంది ఎంత తింటాం, బీరకాయ ఎంత తింటాం, బెండకాయ ఎంత తింటాం, ఒక లెక్క తేలుతుంది. చేయమను, ఇదివరకు ఏం లేదు, మనవులు లేదు, ధర్మం మీకే నడిచిన తప్ప లెక్క లేదు, పత్రం లేదు, ఎవడేది పట్టించుకోలే. అది మనం ఏం చేయాలంటే
ఎక్కడ ఏ పంట మేలైన పంట పండుతుందో వాతావరణాన్ని బట్టి, వర్షపాతాన్ని బట్టి, టెంపరేచర్ని బట్టి, విండ్ వెలాసిటీ అంటే గాలి యొక్క దీన్ని బట్టి ఆ పంటలు మీకు సూచన చేసి కార్డ్ ఇస్తారు. మీకు మనకు అవసరమయ్యే పంట ఎంత పండించుకోవాలి, మనం ఏమేమి తింటాము, పప్పు ఎంత తింటాము, అన్నం ఎంత తింటాము, బియ్యం ఎంత అవసరం ఉంది, కూరగాయలు ఎంత అవసరం ఉంది, మనకు ఇది డొమెస్టిక్ అంటే మన రాష్ట్రం లోపల మనకు మనకే ఖర్చు అయ్యేది ఎంత పంట, బయటికి మనం అమ్ముకోవాల్సిన సరుకు ఏముంది, దాన్ని ఎంత పండించాలి. ఏమైతుంది ఇప్పుడు ఇప్పుడు మన ప్రశాంత్ రెడ్డి ఒకటి పెట్టిండు అనుకో, టమాటా పెట్టిండు ఆయన 70 రూపాయల కిలో తగ్గింది, వచ్చేటప్పుడు ఆంధ్రం టమాటా పెట్టుడు ఆయన 70 పైసల కిలో అయితే అయిపోయా, వీడి మునిగి వాడి మునిగి అంతే కదా. గొర్రెదాటు లెక్క పెట్టే వరకు అది కింది మీద అయిపోయి మనకు వచ్చే రేటు వస్తలేదు. కాబట్టి అందరు పండించే పంటకు ఖచ్చితంగా రేటు రావాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం మొత్తం క్రాప్ కాలనీస్ కింద విభజన జరగాలి. ఏ పంట ఎంతేనో గంతెత్తేనే దానికి డిమాండ్ ఉంటుంది. అప్పుడు నువ్వు పండించిందని తరుగుతుంది, నేను పండించిందా అనుకో, నువ్వు బతుకుతావు నేను బతుకుతా. ఈ విధంగా రైతులు అనేది ఖచ్చితంగా ఆర్గనైజ్ కావాలి. దీనికోసం చాలా విశేషమైనటువంటి కృషి ఇప్పుడు జరుగుతూ ఉంది, తప్పకుండా జరుగుతుంది, గ్యారంటీ జరుగుతుంది. ఎందుకంటే మంచి మనసుతోని మంచి మనసుతోని నిజంగా మంచి జరగాలని కోరుకునేటువంటి దాంతో కనుక ఒక ఆలోచన చేస్తే భగవంతుడు కూడా సహకరిస్తాడు. తప్పకుండా తెలంగాణ క్రాప్ కాలనీస్ కింద విభజన జరగాలి, మనం అద్భుతంగా పంటలు పండియాలి, పైకి పోవాలి. రైతులను కూడా కొంత ఆర్గనైజ్ కావడానికి ఏం పద్ధతి అవలంబించాను టెక్నిక్.